లోకేష్ ఢిల్లీ మకాం వెనుక ఇంత కథ ఉందా నారా లోకేష్ ఢిల్లీలోనే గడిచిన ఇరవై రోజులుగా గడుపుతున్నారు ఆయన చంద్రబాబు కేసు విషయంలో న్యాయవాదులతో చర్చిస్తున్నారని టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం సాగింది ఇప్పుడు చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది ఉద్దండులైన న్యాయవాదులు వాదిస్తున్నారు దాంతో ఈ కేసు విషయంలో నారా లోకేష్ చేయాల్సింది ఏమీ లేదు అనే అంటున్నారు మరోవైపు ఆయనకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చింది సిబిఐ దాంతో ఆయన విచారణ మామూలుగా అయితే అక్టోబర్ నాలుగున విజయవాడ సిఐడి వద్ద సాగాలి మీద హైకోర్టులో పిటిషన్ వేసిన కారణంగా ఆయనకు మరికొంత ఊరట దక్కింది ఈ కేసులో సిఐడి విచారణను అక్టోబర్ పదికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది దాంతో లోకేష్ కి ఇప్పుడు ఏ విధమైన ఇబ్బందులు లేవు ఆయన ఎంచక్క ఢిల్లీ నుంచి బయలుదేరి ఏపీకి రావచ్చు మరి లోకేష్ ఏపీకి వస్తారా అన్నదే చర్చగా ఉంది ఇక్కడ గల్లీలో తెలుగుదేశం కేడర్ దీక్షలు చేస్తోంది పోరాడుతోంది మరి లోకేష్ కూడా గల్లీలో ఉంటూ వారికి సరైన దిశానిర్దేశం చేస్తే బాగుంటుంది అని అంతా అంటున్నారు లోకేష్ పాదయాత్ర సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మొదలు పెడతారని పార్టీ స్వయంగా ప్రకటించింది కానీ అది అర్ధాంతరంగా ఆగింది ఇప్పుడు మళ్లీ పాదయాత్రకు లోకేష్ ఓకే చెబుతారా అన్నది మరో చర్చగా ఉంది ఎందుకంటే వారం రోజుల దాకా కోర్టు పరంగా ఎలాంటి అప్డేట్స్ లేవు అంటున్నారు చంద్రబాబు కేసు అక్టోబర్ తొమ్మిదిన విచారణకు వస్తే లోకేష్ అక్టోబర్ పదిన సిఐడి ముందు హాజరవుతారు అలా ఆయనకు విలువైన సమయం మిగిలింది ఇక ఢిల్లీ నుంచి లోకేష్ ఏపీకి కదలి వస్తే టీడీపీకి జోష్ వస్తుందని సైకిల్ పరుగులు తీస్తుందని అంటున్న వారు ఉన్నారు అయితే లోకేష్ ఢిల్లీ నుంచి ఎప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు అన్న మరో ప్రచారం కూడా ఉంది వాష్ పిటిషన్లో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రాకపోతే బెయిల్ పిటిషన్ కూడా అత్యున్నత న్యాయస్థానం దాకా వస్తే అప్పుడు ఏం జరుగుతుంది అన్న చర్చ కూడా ఉంది దాంతోపాటు లోకేష్ కి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉపశమనం దక్కినా ఫైబర్ నెట్ కేసు ఉండనే ఉంది అంటున్నారు ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా లోకేష్ పాత్ర ఉంది అని సిఐడి అధికారులు చెబుతున్నారు దాంతో ఒక కేసులో కాకుండా మరో కేసులో అయినా ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం అయితే గట్టిగా ఉంది అంటున్నారు దాంతో లోకేష్ ఇప్పట్లో ఢిల్లీని వదిలి అన్నవారు ఉన్నారు ఏది ఏమైనా జనంలో ఉంటూ పోరాటం చేస్తూ వారి మధ్యన అరెస్ట్ అయితే ఆ కిక్కే వేరు అన్నది చిన్నబాబుకు సూచిస్తున్న వారు ఉన్నారు మరి రాజమండ్రిలో తల్లి భువనేశ్వరి భార్య బ్రాహ్మణి ఉన్నారు భువనేశ్వరి అయితే తాము చెట్టుకోకరం అయిపోయామని ఆవేదన చెందుతున్నారు లోకేష్ అయితే అరెస్ట్ కాలేదు జైలుకు వెళ్ళలేదు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు సో ఆయన ఏపీకి వస్తే తల్లి బాసటగా కూడా ఉంటారని అంటున్నారు మరి చిన్నబాబు అడుగులు ఏపీ వైపు పడతాయా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు